హలో గైస్, మన ఈరోజు బడ్జెట్లో మనం విశాఖపట్నం నుండి అన్నవరం ఎలా వెళ్ళాలి అనేది వీడియో అయితే తీయడం అయితే జరిగింది. అండ్ బడ్జెట్లో అంటే చాలామంది ఫ్రెండ్స్తో పాటు ఈ బడ్జెట్ ట్రావెల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫుల్ డీటెయిల్స్ బడ్జెట్ అనేది లాస్ట్లో అయితే చెప్తాను. మార్నింగ్ ట్రైన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది జన్మభూమి. దాని కాస్ట్ కూడా నేను టికెట్స్ లాస్ట్లో పెట్టాను, చూడండి. బడ్జెట్ కూడా మీకు ఎంత అయింది ఏంటి అనేది కూడా క్లియర్గా నేను మెన్షన్ కూడా చేస్తాను. అంటే మ్యాక్సిమం ట్రావెలింగ్ మాత్రమే నేను మీకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది, మిగతా అదర్ ఖర్చులన్నీ కూడా మీరు ఎక్స్పెన్సెస్ కూడా మీరే చూసుకోవాలి. అండ్ ఇది అయితే అంటే హౌరా నుండి వెళ్తుంది అనమాట ట్రైన్. మన విశాఖపట్నం ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అనమాట అది. మన రేట్ అయితే జన్మభూమి అనమాట, మార్నింగ్ 6:20 అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఏంటంటే లింగం విశాఖపట్నం అనేది లింగంపల్లి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓన్లీ స్లీపర్లు ఉండవు, జస్ట్ నార్మల్గా జనరల్ ప్లస్ ఏంటంటే సిట్టింగ్ అయితే ఏమైనా ఉంటుంది అనమాట. చాలా యూజ్ఫుల్ ట్రైన్ కూడా చాలా. అండ్ హౌరా ట్రైన్ అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అండ్ నేను దాన్ని కూడా వీడియో తీయడం అయితే జరిగింది. ఆ ట్రైన్ నెంబర్ కూడా నాకు అంత తెలియలేదు, బట్ తీసానమాట. ఇది మ్యాక్సిమం నేను 6:00 6:15 కల్లా స్టార్ట్ అయ్యడం అయితే జరిగింది. దాని తర్వాత 6:20 అలాగా జన్మభూమి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మొత్తానికి అయితే స్టార్ట్ అయితే అయిందనమాట మా జర్నీ అయితే. మధ్య మధ్యలో కొన్ని లొకేషన్స్ అయితే చూపిస్తాను, ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అన్నవరం వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ బీచ్ సిరీస్ కూడా నేను చాలానే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను, ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాను. మీరు ఫస్ట్ టైం అయితే మనకి చూసుంటే కనుక ప్లీజ్ 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 సబ్స్క్రైబ్, ఇన్ని సార్లు చెప్తున్నాను అనుకోకండి. ఇలాంటి వీడియోస్ చాలానే నేను తీసి అప్లోడ్ చేస్తాను. మొత్తానికి అయితే సెకండ్ స్టేషన్కి అంటే నెక్స్ట్ స్టేషన్ ఏంటంటే మాది డైరెక్ట్గా మరిపాలెం, ఇవన్నీ కూడా స్టాప్ అవ్వవు. డైరెక్ట్గా ఏంటంటే అనకాపల్లి అయితే స్టాప్ అవుతుంది. మధ్యలో దువ్వాడ స్టాప్ ఉంది, దువ్వాడ వస్తుంది అనమాట. ఆ తర్వాత మొత్తం అన్ని మధ్యలో అనకాపల్లి, దాని తర్వాత యలమంచిలి, తుని అండ్ అన్నవరం అనమాట. ఇయే స్టాప్స్ అయితే ఉంటాయి. మొత్తానికి అయితే తుని అయితే యలమంచిలి అయితే రావడం అయితే జరిగింది. మధ్యలో చిన్న చిన్న వీడియోస్ క్లిప్స్ అనేది నేను తీయట్లేదు. అండ్ ఏమనుకోకండి, జస్ట్ అంటే సిట్టింగ్ అయితే ఉంది కానీ ఒక పర్సన్కి అయితే బాగాలేదని చెప్పి కూర్చున్నారు అని కూర్చోబెట్టేసింది. ట్రైన్ స్పీడ్ వచ్చి చాలా హైగా కొట్టాడు అనమాట, స్లోగా వెళ్ళింది అనుకున్నాను, బట్ 100 అయితే క్రాస్ చేసింది. సేమ్ ట్రైన్ జన్మభూమి. ఎవరైనా కనుక మార్నింగ్ సెక్షన్లో వెళ్ళాలి అనుకుంటే కనుక ఇదైతే చాలా యూజ్ఫుల్ అనమాట. అంటే కాలేజెస్ కానీ లేదంటే ఏదైనా ఆఫీసెస్ కానీ లేదంటే దేనికైనా సరే ఇది యూజ్ఫుల్ అనమాట ట్రైన్. చాలా కనుక చాలా యూజ్ఫుల్. దువ్వాడ వచ్చింది కదా, ఇప్పుడు ఎలమంచిలి అనమాట. ఎలమంచిలి వీడియో అయితే తీయడం జరిగింది. అసలు ఈ లొకేషన్ అయితే నాకైతే ఈ ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎవరెవరు వెళ్ళారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మర్చిపోకండి. అండ్ ట్రైన్ అయితే దిగిపోయాం అన్నవరంలోని, ఆ వీడియో అయితే నేను తీయలేదు. అంటే దిగే టైం కదా ఎక్కువసేపు కూడా ఆపరు, మా అయితే 3 మినిట్స్ అలాగా ఆపుతారు అంతే. ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ అసలైన ట్రైన్ ఇప్పుడైతే రావడం అయితే జరుగుతుంది. ఆ ట్రైన్ ఎలా ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి త్వరగానా. అండ్ అదే మన వందే భారత్ ట్రైన్ అనమాట, మనకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఇంకా దూసుకెళ్ళిపోద్ది ఇక అక్కడెక్కడ నా కాదు ఎక్కడైనా సరే. ఇది ఈ ట్రైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకి అన్నవరం నుండి అయితే రావడం అయితే జరిగింది ప్లాట్ఫామ్ నుండి, కానీ మధ్య ట్రాక్ అయితే ఖాళీ లేదని చెప్పి ఇటు నేను తీసుకువెళ్తున్నట్టున్నారు. మ్యాక్సిమం స్లోగా వెళ్ళింది ప్లాట్ఫామ్ దగ్గర, కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళడం అయితే జరగలేదు.
మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ మధ్యలో చిన్న వీడియో క్లిప్ అయితే నేను తీయలేదు. ఏంటిది అంటే కనుక రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళటానికి ఆటోకి అయితే ఛార్జ్ ఏంటంటే ఎక్కువ తీసుకుంటున్నారు. అది నేను లాస్ట్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మేమైతే డైరెక్ట్గా దేవస్థానం బస్సు అయితే ఎక్కడం అయితే జరిగింది, డైరెక్ట్ కొండ మీదకి అయితే తీసుకొచ్చారు. దాని ప్రైస్ కూడా నేను చెప్తాను, మెన్షన్ చేసుకోండి. అండ్ బడ్జెట్ వీడియోస్ ఏమేమి కావాలన్నది, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది అయితే మర్చిపోకండి. వీడియో లోపల అయితే తీయడం అయితే అవ్వలేదు, బట్ కొంచెం వీడియో అయితే తీయడం అయితే జరిగింది. ఇదంతా బయట అనమాట, గుడి బయట అనమాట. గుడి బయట అంటే లోపల కాకుండా బయట పక్క అనమాట. మా దర్శనం అయితే చాలా ఫ్రీగా అయితే అయిపోయింది అనమాట. మొత్తం అంతా చిన్న చిన్న లొకేషన్స్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ గోపురం అనమాట. ఈ వేలోనే మనం వచ్చేయాలి బయటకు. బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో మనకి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అండ్ డౌన్ కూడా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక ట్రైన్కి వచ్చి మనకి 100 రూపీస్ పడింది తత్కాల్లో అయితే. జన్మభూమి రిటర్న్ అయితే మేము ప్యాసింజర్కి వచ్చాం 90 రూపీస్. అండ్ బస్కు వచ్చి ఏంటంటే కనుక మనకి అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ 40 రూపీస్ అయ్యిందనమాట. టోటల్గా అయితే పర్సన్కి ఒక 230-250 అయితే అవుతుంది బడ్జెట్లో అయితే కనుక. ఇంకా మీరు దర్శనానికి వాటికి అయితే నేనైతే మీకు చెప్పలేదు. అండ్ ప్రసాదం అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది అనమాట. దాని ట్రైన్ టికెట్స్ అన్ని కూడా నేను మీకు లాస్ట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. బస్ టికెట్స్ అయితే పెట్టలేదు, ట్రైన్ టికెట్స్ అయితే పెట్టాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే